ఎవరూ గాని నా సమస్యని పట్టించుకోలేదు. సామూహికంగా అత్యాచారానికి గురైంది రిపోర్ట్స్ ఉన్నాయి, కానీ పట్టించుకున్న వాళ్ళు ఒకళ్ళు లేరు. విద్యా సంస్థలు పిల్లలకి విద్యను బోధిస్తామని చెప్పి చోట ఇలాంటి దారుణానికి గురైతే మరి ఎవరు రక్షిస్తారు? మీకు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి సిబిఐ విచారణకి అఫీషియల్ గా మనపూర్వకంగా కాదు వ్రాతపూర్వకంగా దీన్ని సిబిఐకి అప్పగించకపోతే దీనిని హ్యూమన్ రైట్స్ కమిషన్ కి నేను ఇంకొకసారి తీసుకెళ్లి హ్యూమన్ రైట్స్ కమిషన్ తీసుకున్నా. సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులను కలుసుకున్నారు వైఎస్ జగన్. ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు. కేసును సిబిఐకి రిఫర్ చేస్తున్నామని సీఎం వారికి స్పష్టం చేశారు. తప్పక న్యాయం జరుగుతుందని వారికి భరోసా ఇచ్చారు. అంతేకాక ఇప్పటి వరకు నా కూతురుపై జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఇంతవరకు పోరాటం చేస్తూనే ఉన్నాను. ఏ ప్రభుత్వం గానీ మాకు సహకరించి మాకు న్యాయం చేయలేదు. సిబిఐ ఇచ్చారని చెప్పి ఇప్పుడున్న గవర్నమెంట్ గత 7 నెలలుగా ప్రకటించింది, కానీ ఇప్పటి వరకు సిబిఐ ఎంక్వైరీ అనేది జరగలేదు, మాకు న్యాయం జరగలేదు. కాబట్టి తక్షణమే సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసి నా కూతురికి న్యాయం చేసి దోషులకు శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. సుగాలి ప్రీతిపై జరిగిన అన్యాయానికి ప్రపంచానికి తెలిసేటట్టు పవన్ కళ్యాణ్ గారు గల్లం వినిపించినా ఈ రోజు కూడా న్యాయం జరగలేదు. ఎందుకు సామాన్యులపై వివక్ష? ఎందుకు 3 సంవత్సరాల నుంచి పోరాడుతున్నప్పటికీ న్యాయం జరగలేదు. కాబట్టి సేనా వాయిస్ ద్వారా ఈ వ్యవస్థను ప్రశ్నిస్తున్నాం. వెంటనే సిబిఐ రావాలి, ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి, దోషులకు శిక్ష పడాలి, సుగాలి ప్రీతికి మరియు కుటుంబానికి న్యాయం జరగాలి.